మానకొండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట మండలం అనంతగిరి గ్రామంలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమై బాలకిషన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు హాజరయ్యారు. కరీంనగర్, సిద్దిపేట, రాజన్న, సిరిసిల్ల జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, అన్ని మండలాల ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. అనంతగిరి పోచమ్మ తల్లికి బోనాలతో ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం కళాకారులు చేపట్టిన ఆటపాటలు అందరినీ అలరించాయి. ప్రతి ఏటా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని ఎమ్మెల్యే రసమయ్య ప్రకటించారు. ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ ఏట ప్రవేశించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయ్యతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. మనమందరం కూడా నీళ్లు తీసుకుపోతా ఉన్నాం. మనకి ఎల్ఎండి నుంచి వచ్చే నీళ్లు కావచ్చు. కాబట్టి ఈ ప్రాజెక్టుల మధ్యన మీ అందరికి చూపించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగినది. మరి ఆదివారం పూట లాస్ట్ బోనాలు ఉన్నప్పటికీ కూడా చాలా మంది ఆడబిడ్డలు ఇంకో రోజు బోనం దిద్దాం కానీ ఇది మన కుటుంబ సభ్యులు ముందునే అనుకున్నాము. తప్పకుండా ఆదివారం పూట కలుసుకుందామని అనుకుంటే చాలు. పిల్లలతోని ఆడబిడ్డలను తీసుకొని వచ్చినటువంటి మా అన్నలకు కూడా అందరికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన పార్టీ కుటుంబాల సభ్యుల మధ్యన ఈ ఆత్మీయ సమ్మేళనం ఒకరోజు కలుసుకోవాలన్నటువంటి ఆలోచనకు ఈ సంతోషంలో బాగా కష్టపడ్డటువంటి మా ఇల్లంతకుంట మండలం పార్టీ కార్యకర్తలకు వాస్తవంగా మా నరసాన్ని ఎక్కడున్నాడు అంతగిరి గ్రామ సర్పంచ్తో పాటుగా వారు ఇల్లంతకుంట మండల సర్పంచ్ గారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరి ఎంపీపీ రమణారెడ్డి గారికి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి గౌరవనీయులటువంటి అన్ని గ్రామాల సర్పంచ్లు కావచ్చు, మా వేణుకట్కూరు కావచ్చు.